నాకైతే అవసరం లేదు, అవన్నీ నాకు చెప్పకూడదు. అయితే దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? సారీ అంటే అయిపోతే క్లీన్ అయిద్దా అది. మరి నేనెందుకు తిండుకోరు అయిపోతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇగో నేను ఇవాళ మైదాకు పెట్టుకున్నా, ఎక్కువ వండలేదు. చలికాలం కదా, అసలు పెట్టుకున్నాక బాగా చల్లగా అనిపించింది, అందుకే ఒక 10 నిమిషాలకే తీసేసిన. పండుతో వండని లేకపోతే లేదని చెప్పి. అసలు విషయం ఏంటిదంటే, ఇవాళ వీడియో ఏంటంటే ముఖ్యంగా మినపప్పు నానబెడుతున్నా, రేపొద్దున వడలు చేసుకుందామని చెప్పి ఇవాళ మినపప్పు నానబెడుతున్నా. ఇది రేపు పొద్దున్నే మిక్సీ బట్టి రేపొద్దున్నే చేస్తాను నేను అనేది. ఇప్పుడు నానితే రేపు నైట్ అంతా, ఇవాళ నైట్ అంతా నాని రేపు మార్నింగ్ రుబ్బిన తర్వాత టిఫిన్లకి, పిల్లలకి టిఫిన్కి, అట్లనే పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇవే పెడతాను నేను. వాళ్ళు అన్నం పెడితే తింటలేరు, ఇట్లాంటి టిఫిన్స్ పెడితే తింటారు అని చెప్పి ఇప్పుడైతే నానబెడుతున్నా. నానబెట్టి రేపొద్దున మిక్సీ బట్టి వడలు చేసేది రేపొద్దున వీడియోలో చూపిస్తా. ఇప్పటికైతే ఇది వీడియో. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం, బాయ్. ఇక్కడ నైట్ నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, నేను మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే వాటిని రుబ్బేసుకున్నా అండి. రుబ్బేసుకొని అందులో కొంచెం జీలకర్ర, అట్లనే కొంచెం ఓమా, కొంచెం వంట సోడా వేసుకొని నేను వడలు చేసుకుంటున్నానండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను, మరి మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది నాతోటి ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ వడల్లోకి నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి. నేను పల్లీ చట్నీని ఫస్ట్ పల్లీలు వేయించుకున్న, నూనె లేకుండా. అసలు ఇందులో నేను కొంచెం కూడా ఆయిల్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు వడలు డీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో మాత్రం కొంచెం కూడా ఆయిల్ వేయలేదు. పల్లీలను ఆయిల్ లేకుండా వేయించుకున్నా. అట్లనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసిన, కొన్ని ఎల్లిపాయలు ఒలిసి వేసుకున్న, తర్వాత అట్లనే జీలకర్ర వేసుకున్న, కొంచెం పుల్లగా ఉండడానికి చింతపండు వేసుకున్న నేను, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా అండి. ఇంతే, నేను అసలు ఇందులో కొంచెం కూడా నేను ఆయిల్ వేయలేదు, అసలు ఏది ఆయిల్ వాడలేదు. మంచి టేస్ట్ ఉంటుందండి ఇట్లా కూడా. ఇట్లా ఎక్కువ ఎక్కడ చేస్తాను, హోటల్ దగ్గర మనకు టిఫిన్స్ ఉంటాయి కదా, అక్కడ ఇట్లాంటి చట్నీ చేస్తారన్నట్టు. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టేటప్పుడు మనం ఖచ్చితంగా టిష్యూ పేపర్ వేయాలండి, లేకపోతే ఇవి ఆయిల్ ఫుడ్ కదా, వాటికి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటుంది అని చెప్పి నేను టిష్యూ పేపర్ వేసిన. అందులో ఫస్ట్ గుర్తు రాలేదు, తర్వాత మళ్ళీ గుర్తొచ్చి అవి తీసేసి మళ్ళీ టిష్యూ పేపర్ వేసి మళ్ళీ వేసిన. నేనైతే ఒక 4 పెట్టేసిన, కానీ పిల్లలు 3 తిన్నారు. చిన్న అబ్బాయికి 4, పెద్ద ఆయనకు 4 పెట్టేసిన. ఇద్దరు, చిన్నోడు మాత్రము 3 తిన్నాడు, పెద్దోడు 4 తిన్నాడు.
ఇది ఫ్రెండ్స్ నా ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం వల్ల నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లోకి వెళ్ళి చూడండి.